స్టేడ్ వర్క్ అంతే. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా. మీరు రొమాంటిక్ క్రైమ్ కదా అనే సినిమాతో చూసే ఉంటారు ఈ ముసుగులు. ప్రతి పరద వెనుక ఒక రహస్యం ఉంది అనేది ట్యాగ్ లైన్. బేసిక్గా ఈ సినిమా సిరీస్ మొత్తానికి కూడా కాన్సెప్ట్ అదే. సో అందుకనే ఈ ముసుగులు రిలీజ్ డేట్ వరకు కూడా మా రహస్యాలు, మేము చేసిన తప్పులు, క్యారెక్టర్స్, మేము అనగా క్యారెక్టర్స్ చేసిన తప్పులు, ఇవన్నీ కూడా చూపించడం సినిమాలో జరుగుతుంది. కాబట్టి సినిమాకి వెళ్ళి చూసిన రోజున ఈ ముసుగులు తొలగిపోతాయి. సో టిల్ దెన్ మీరు ఈ ముసుగులోనే మమ్మల్ని చూడాలి. అండ్ యా, ఒక చాలామంది కామెంట్స్ అవి ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా వినిపిస్తూ ఉన్నాయి. బట్ స్టిల్ ఐ సే వన్ థింగ్, మన ఆడియన్స్ యంగ్స్టర్స్ కానీ వీళ్ళందరూ ఒక క్లాస్ రూమ్కి వెళ్ళి కూర్చున్నప్పుడు మ్యాథమెటిక్స్ సార్ రావచ్చు, ఫిజిక్స్ చెప్పచ్చు, సోషల్ చెప్పచ్చు, ఇన్ ద సేమ్ వే ఒక బయాలజీ క్లాస్ అనుకోవచ్చు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. లైక్ ఒక అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఫిల్మ్ మేకర్స్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మహర్షి తీసుకుంటే వెనక్కి వెళ్తే మనకి మంచి జరుగుతుంది, వెనక్కి వెళ్తే వ్యవసాయం, ఇలా మొత్తం అన్ని మంచి గురించి చెప్తూ వచ్చారు, దాన్ని అప్రిషియేట్ చేశారు. బట్ వన్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సే దట్ ముందుకు వెళ్ళే కొద్దీ చెడు అంతం అయిపోతుంది. యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ మత్తు వ్యసనాలకి వాటికి వీటికి అలవాటు అవుతున్నారు. అండ్ నాట్ ఎవ్రీ వన్ బట్ మేజర్ పార్ట్ ఇలా అవుతున్నారు. సో వాళ్ళు ఇలా సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారు, వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పేరెంట్స్కి పిల్లలకి మధ్యన గ్యాప్ పెరగడం వల్ల ఇలాంటి చాలా ఎన్నో అంశాలను చోటు చేసుకుంటాయి అని చెప్పి ఒక మంచి కాజ్తో బర్నింగ్ ఇష్యూని తీసుకుని థర్డ్ పార్ట్ రొమాంటిక్ క్రిమినల్స్ యంగ్స్టర్స్కి పేరెంట్స్కి ఉపయోగపడేలాగా అండ్ ఆల్సో యంగ్స్టర్స్కి అనుగుణంగా ఉండే ఒక మంచి మెసేజ్, వాళ్ళు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఈ సినిమాని ఆయన తెరకెక్కించారు. అర్థమంటే రొమాన్స్ ఉంటుంది అని క్రిమినల్స్ ఉంటుందని. సో చిన్నపిల్లల నుంచి పెద్దగా ఎదిగే వరకు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏ తప్పైతే చేయకూడదో అది మీకు ఇందులో ఖచ్చితంగా మేము చేసి చూపించాము. సో దీనివల్ల ఒక మంచి మెసేజ్ మీకు వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇందులో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ డిఓపి గారికి ఆల్ టీమ్స్, అండ్ నాతో పాటు నటించిన మను అని చాలా సపోర్ట్ చేశాడు, అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ అని యాక్చువల్గా. సో దాంతో నేను ఎలా యాడ్ చేయాలనుకున్నాను, బట్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చావు, థ్యాంక్ యూ మను. అండ్ ముసుగు వెనుకన్న దాగిన్న ఒక రహస్యం, ఒక ఆడపిల్ల రహస్యం. సో 17th రిలీజ్ అవుతుంది మేలో. సో తప్పకుండా చూడండి, ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు, ఎందుకంటే వచ్చి మా ప్రెస్ మీట్ని సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు వినయ్ మహాదేవ్ అండి, నేను థియేటర్ ఆర్టిస్ట్ని. రీసెంట్ లాస్ట్ ఇయర్ నందిలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ నంది వచ్చింది. మా గురువు గారు ఎస్కే మిశ్రో గారి దగ్గర నేను నాటకాలు చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ పరుచూరి దీంట్లో కూడా బెస్ట్ యాక్టర్ మేల్ వచ్చింది నాకు. సినిమా విషయానికి వస్తే రొమాంటిక్ క్రిమినల్స్ మనోజ్ చెప్పారు, తర్వాత సార్ చెప్పారు దీని గురించి, నేను ఒక జస్ట్ 2 చెప్పాలనుకుంటున్నానండి. సొసైటీలో జరుగుతున్న వ్యసనాలు అండి, ఎన్ని వ్యసనాలు అయితే ఉన్నాయో అన్ని వ్యసనాలు. వ్యసనం అంటే ఓన్లీ మందు సిగరెట్టే కాదండి, ఒక డబ్బు వ్యసనం, రాజకీయ వ్యసనం, ఇలా రకరకాల వ్యసనాలు ఉన్నాయండి. ఏదైనా అమితంగా వెళ్ళిపోతే అంటే వెళ్ళిపోతే అది వ్యసనమే అయిపోద్దండి, మనం దాన్ని ఆపుకోలేం. సో ఇలాంటి వ్యసనాలన్నిటి గురించి చాలా క్లియర్గా చెప్తూ ఒక సోషల్ అవేర్నెస్ తీసుకురావడానికి తీసిన సినిమా రొమాంటిక్ క్రిమినల్స్. చాలా సెర్చ్ చేశాక నేను సునీల్ సార్కి దొరికాను. ఒక 9th క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ మూవీలో ఒక డ్రగ్ అడిక్ట్ క్యారెక్టర్ నాకు వచ్చింది. సో ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ నాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ మూవీ కూడా బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. నేను ఇలా ఉన్నాను అంటే దానికి మొదటి కారకులు సునీల్ కుమార్ రెడ్డి గారు, రవీంద్ర బాబు, వాళ్ళిద్దరూ లేకపోతే నేను హైదరాబాద్లో లేను. నేను గత 37 నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను. 25 కోడి రామకృష్ణ గారితో సొంత బ్రదర్లాగా వాళ్ళ థియేటర్ చేస్తూ ఈ డిస్ట్రిబ్యూషన్ రంగంలో కానీ ఎగ్జిబ్యూటర్గా కానీ ఆయనతో ఎల్లేని భక్తి శ్రద్ధలతో ఉండి ఆయనతో ఒక సినిమా తీయాలని చాలా కాలం ప్రయత్నం చేశాను. ఇంచుమించుగా షూటింగ్ వరకు వచ్చేది ఆగిపోయింది. కారణం ఏంటంటే ఆయనకి సాధ్యమైనంత ఎక్కువగా జనం దృష్టికి తీసుకువెళితే నేను ఇంకొక 4 సినిమాలు చేయడానికి అవకాశం దొరుకుతుంది.
దయచేసి సహకరిస్తారని, సహాయపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.